هري هري ఈ మద్దులు మరెల్లు మన ఇటుగడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాడ ఇలా మనలో బుద్ధి చెప్పిందానా బునంచారి అమ్మవారు పార్వతి పది వేల దండ సాయాదేవి దండమా భూదేవి దండమా అయ్యలు కల శంకారా నీ కనదండమా అయ్య దండము నారాయణో దాపరమందేమో మీరు చెప్పబోయే కథాలో నా అయ్యో ఎన్ని తప్పులున్నాగానే మీరు మన్నించి ప్రవారయ్యా అయ్యో మాకు తండ్రులున్నారయ్యా నేను కొల్లవన్నీ కాదు రాజా అయ్యో కాలు గజ్జగట్టలేదు నేను కథన మందుకు కాలేదు అయ్యో ఏమి నిర్వలేదు నేను నేను ఎట్టివన్నీ ఉన్నాను రాజా ఏ రాగలు శివుడే లేదు శివనందుల కోట పార్వతమ్మయే లేదు పంచన్నగిరులే ఓ రామ రామ సతీ సావిత్రి రామ రామ వై రామ 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 అయ్యో రామ రామ వై రామ 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 అరే ఎండి కొండ పౌడి కొండ రామ రామ ఎక్కి సుడ ఎండి వేరా తీసుడ బంగారు దాని మీద
అశ్వపతి మహారాజు భార్య మాలవి దేవి ఉన్నది. ఎక్కిసూడ ఎండి మేడ, దిగుసూడ బంగారు మేడ, తుదమాడ తాజు మేడలు, లాలి మేడలు, లక్క మేడలు, బతుకు బంగారం బాగానే ఉన్నది. ఓలో కులాలో మాలవదేవి కలకల 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 కంట తల వెళ్తున్నది. అగో అన్నం ఉన్నాయి ఇంట్లో, పిల్లలుండరట, పిల్లలున్న ఇంట్లో అన్నం ఉండరట. అటువంటి లోకాల శంకరుడు, గరళకంఠుడు, గౌరీ మనోహరుడు, నీలకంఠుడు, నిత్యానందుడు, పులి చర్మాంబరుడు, మా పాలిటి కులదైవం, మాకు సంతు లేకపాయనని వలవల వల తేరుతున్నది మాలవీ దేవి. పిల్లలు లేనిల్లు పీరీల మసీదు, బాలలు లేనిల్లు బర్ల కొట్టం, అడవిల్ల లేకుంటడగ దోసము, కూరాడు లేకుంటే కూసుండ దోసము, నీరాడు లేకుంటే నిల్వ దోసం, నా తర్వాత లేకుంటే దాట దోసమాట. తేరుకుంటా ఎన్ని ఉండి ఏం చెయ్యా, అగో నా భర్త అనేకమైనటువంటి దానాలు చేసి నేను కూడా దాన ధర్మములు చెప్పి మాకు సంతానం లేపాలనుకోని ఒక భర్త దగ్గరికి వచ్చి అగో ఎట్లా కలకల కంట తల పెడుతున్నది మాలవీ దేవి. సంతానము లేక మాలవ దేవి కలకల కలకల కంట తల పెట్టుకుంటు ఏమంటుంది, రామ 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 మగవానికే నిందలేదు. గొడ్డుదే గొడ్డుదాని ఆడదాన్నంటారు గాని మగవాళ్ళ పోరు. సంతానం లేకుంటే బ్రతకనంటుంది ఈ మాలవీ దేవి. రాజు అశ్వపతి మహారాజుకు గుండెలు గుబేలు మన్నయ్య కార్యాలు చల్లు మాలే. అయ్యయ్యోనే బామారో, అయ్యయ్యోనే బామారో, దాయి దాయి బామారో, దాయి దాయి బామారో, దాయి గల్ల బామారో, దాయి గల్ల బామారో, నీకన్నా ఎక్కువ హిమాలయ పర్వతా
దుర్గా ఉన్నాది, ఓరి మమ్మీలే తల్లే మక్కలే ఉన్నాది, దేవి బేటీకి బాబా మన వల్ల ఓదాము బాబా, కులంగి కుల సఖియ మగువాన భార్యవో మాధవి దేవి, భయపడ ఓపు భగవంతుడు మన ఎందురున్నాడు, కమలపడ ఓపు బుధవంతు కాత్యాయన ఉన్నది, అనుకోని తడిబెడి తడిబెడి స్నానం చేసి అశ్వపతి మహారాజు మాధవి దేవి ఎంట పెట్టుకొని గురసాగరుడు అన్నటువంటి మంత్రిని వేసి రాజ్యం అప్పచెప్పి సంతానం లేకపోతే నన్ను తిరిగి రానని చెప్పి ప్రజలకందరికీ 10 ఏళ్ల పప్పుది బట్టి 5 ఏళ్ల ఆరది బట్టి అది బయలుదేరేనా అటువంటి అశ్వపతి మహారాజు భార్య మాట విన్నాడు. ఈనాటికైనా గాని సంతు లేకపోతే స్వర్గమందున పుట్టగతులుండవు, తప్పకుండా మనము సంతానం కోసము తపసు పట్టాలి అని పట్టుబట్టలిడిచి నార వస్త్రాలు కట్టుకొని అగో భగవంతునికి భజన చేసి హిమాలయ పర్వతాలల్లా అశ్వపతి రాజు అగో తపసు ఆరంభం చేసిండు. రామావో రామ రామ రామావో రామ రామ దేవావో మాను బాబో రామావో రామ రామ అశ్వపతి మహారాజు హిమాలయ పర్వతాలు పర్వతాలకై తేన దండములు పెట్టేన తడిపెడి తానం చేసి మాలవి దేవి చూడు అశ్వపతి మహారాజు ఒంటి కాలు మీద తపస్సులు పట్టే రామ 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 వారములు గడిసేనా, పక్షములు గడిసేనా, మాసములు గడిసేనా, వత్సవాలు దాటేనా రామ 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 చంద్రవాడు అశ్వపతి మహారాజు వంటి కాలు విని ఎప్పుడైతే తపస్సు పట్టెనో మా ఇల్లు కూతల పెట్టె కాయన మా ఇంటి కాకలు పెట్టె మిండు కాలు రెప్పె మెరుగుల వర్షం గురిచ పట్టం కట్టుకు సుత్త జల్ 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 లోకమంతా ఏకమై విలాసములనే వైకుంఠమునల్లారి నాగలోకం నాట్యము చేసి భూలోకం ముద్దటిల్లి గురువత్తేరి చేరు భగవాని మండవట్టేనాది అనంత కోటి నామములు ఉన్నటువంటి ఒక పార్వతి దేవి రూపంతో సావిత్రి నామదేవం పెట్టుకొని అగో ఆనందంగా ప్రత్యక్షమైతున్నది అశ్వపతి రాజు కోరుకుంటే నీకు కొడక, కోరుకుంటే నీకు కొడక, కోరిన మంది కొడక, కోరిన మంది కొడక, అడుగుదేను కొడక కొడక, అడుగుదేను కొడక కొడక, అడవిల్లని కొడక, అడవిల్లని కొడక, ఏమి కావాలేనో నాతో చెప్పవేమి కొడుకో కొడక, ఏమి కావాలేనో నాతో చెప్పవేమి కొడక. అశ్వపతి నిన్ను మెచ్చిన నేను కాత్యాయన్ని సావిత్రి అయినటువంటి దాన్ని చక్కని నామం ఉండదాన్ని నీ వరం మెచ్చిన కొడక ఏ వరం కావాలో కోరుకోమంటున్నది అపార్వతమ్మా. అప్పుడు అశ్వపతి మహారాజు కన్ను తెరిచిండు 10 ఏళ్ల పప్పది బట్టి 5 ఏళ్ల ఆరతి బట్టి నా తల్లి శ్రీ కామిని తార కారుణ్య తారాణ కూర సంసార నిర్మాప ఏ పాప గర్వాప సేవించు మామింతటెందములు ఎందు విచారం నులేక నీ పేరు చెప్పండి నిలువెల్ల నా మనసు పొంగే బాహిమాం బాహిమాం పార్వతి రక్షమాం అగో నాకు పుత్రభుక్ష వెచ్చు అంటున్నాడు అశ్వపతి మహారాజు. సకల సంతోషమాయే నీకు పుత్రిక భుక్ష పెడతా నాటువంటి ఒక్క దివ్య కళలు కన్నటువంటి ఒక అడవిల్లను ఇస్తానన్నది అమ్మవారు పార్వతి పిల్లగిల్ల నవ్వినది హరిశై నవ్వినది పుట్టు పుట్టమన్న బాలమావిడి పండు పుట్టనా బంగుమాని మంట మంటనా మాలవ దేవి
నిలువల పెట్టిన నా బిడ్డ మావిదే నా యొక్క వంశాతుడి నీకొక్క బిడ్డ పుట్టదా దాని పేరు పెట్టావా సక్కత్త సావిత్రి పేరు నువ్వు పెట్టావా రాజ్యముల పాలన దేశముల పాలన పేరల్ల వందుతదే అమ్మవారు ఉన్నదే ఆదిశక్తిరా మాటల తల్లిరా మాయమైపాయన మాలవీ దేవిరా శుభజి మహారాజు గిల్ల గిల్ల నవ్విని బాణమవి పండురా చేతులోన పట్టుగా నాలో ఇంటికి అత్తున్నారమ్మో నాయనా రాజ్యం వచ్చినరే రామ రామ రాజ్యం వచ్చినరే రామ రామ అది మాలక రాజ్యము రామ రామ మాలక రాజ్యము రామ రామ మా ప్రదేశం అంతా రాజత్తున్నదని ఎప్పుడైతే నా బారోని వేసి నగరం మెడకేసి దూర వేయించటల్ల కల్లా కమ్మాల కాపులు కమ్మ ఎలుమదొరలు కంచెలు కంచెలు మిరియాలు విత్తిన గది వీరి దుర్గలు కొల్లలు వ్యాపారులు మంగళాది పట్టుకొని వస్తున్నదే ఓ రామ రామ అశ్వపతి మహారాజును మాలవి దేవిని కాళ్ళు కడిగి మీద తల్లుకుంటా హారతులు ఇచ్చుకుంటా ఎప్పుడైతే ఇంటికి వచ్చో అమ్మవారు ఆనందమైనటువంటి శుక్రవారం సక్కని గడియల్ల బ్రాహ్మణులు వినిపించి మంచి ముహూర్తం అప్పుడు పట్టు చీర కట్టి అగో 10,000 మందికి అన్నదానము చేసి అగో ఆ పండుగ తింటున్నదయ్యా మాలవి దేవి రామ రామ కోదండ రామ కోదండ రెండు పండు ఓరి మూడు నెలల ముద్ద పప్పు ఓరి నాలుగు నెలల నవసంతులు వాసి ఐదు నెలల మునికాయమ్మ కోదండారా ఏడు వృతాశ్వాలు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఐదు నెలల పిండము ఐస్ పోసి ఎడవకున్న పిండము కుడికి బొర్రే కుడికున్న పిండం ఎడవకు బొర్రుతున్నది పరదలు కట్టి పరదలవుతా మాలవ దేవి రసవేదన పడుతున్నది పరదలు ఇతల వేద పండితులైనటువంటి బ్రాహ్మలు నిమ్మకాయలు పట్టుకో దాసి వాళ్ళు అలా పిల్లే కాని పిల్లగాడు పుట్టంగానే మాకు నిమ్మకాయ వేయండి మేము జాతకం చూస్తామని పంచంగాలు పట్టిరు బ్రాహ్మలంతా తల్లిగా పిల్లి
నువ్వు బయట వాడితే, నందిగా పిండవు బయట వాడితే, నందిగా పిండవు బయట వాడితే, నందిగల్ సాగర్ కింద కొత్తబోతులు కోడలి మల్లయ్య కోడమీసాలు వైలోని మల్లయ్య వసతి కూడాలు యమ్మన తాళలేనే యమ్మన తాళలేను యమ్మన తాళలేనే ఎరుకల్ల బిల్లు గుడి పొరుతుంది పొరుగుల బిల్లు వేరు పొరుతుంది అరుల మాదే ఓయల సక్కరి గడి లోపల నక్షత్రం దగ్గర నాలుగడియాల అటువంటి ఒక్క అడవిల్ల ఎప్పుడు పుట్టను దేవ దుందీగులు మోగుతున్నాయ్యా వర్షం కురిసింది లోకమంతా సంబరపడ్డారు సంతోషపడ్డారు నిమ్మ బండు దాసిది ఎప్పుడైతే యుతలేశనో అగో జాతకం చూచటల్లకెల్లా రాజా ఈ బాలిక దయబట్టి అచంద్ర తారార్థం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు అగో మీ కీర్తి ఉంటదయ్యా ఓ రాజో మా కీర్తి ఉంటదయ్యా ఓ రాజాల్లా చెప్పినారే నారాయణ సంబరపడుతున్నారు అగో ఆడవిల్ల పుట్టింది నా దృష్టి వచ్చింది అని లోకమంతా సంబరపడి సంతోషపడ్డారు అచ్చిన వాళ్ళందరికి ఆనందపరిచి రాజు అగో బహుమానం ఇచ్చి ఎల్ల కొడుతున్నాడు అశ్వపతి ఏమా రాజు రామ రామ కోదండ రామ కోదండ అగో అచ్చటోళ్ళు వస్తున్నారు కోటోళ్ళు పోతున్నారు బ్రాహ్మలు బట్టు రాజులు కవులు గాయకులు ఆడటోళ్ళు వాడుతున్నారు ఆయటోళ్ళు వాడుతున్నారు తినటోళ్ళు తింటున్నారు పోయటోళ్ళు పోతున్నారు బ్రాహ్మణ విడిపించి నా బిడ్డకు పేరు పెట్టాలి అని ఎప్పుడైతే ఆడనిచ్చారో వాళ్ళు ఏమీ పేరు పెడుతున్నారు కోదంటారా అటువంటి ఒక పార్వతి ఆ సావిత్రి వరాన నాకు బిడ్డ పుట్టే ఆగో సక్కని కనుల సావిత్రి అని పెట్టు అన్నాడు అశ్వపతి రాజు సావిత్రి అని ఎప్పుడైతే పేరు నామం పెట్టినో ఆగో సంబరపడి సంతోషపడి బ్రాహ్మలు ఎప్పుడు వెళ్ళిపోయారో అటువంటి ఆడవిల్లను బంగారు తొట్ట కట్టి ఏడుగురు బావలు ఎట్టగోలలో లాలిత ఉన్నారు ఏడుగురు దాసులు అడవిల్ల నచ్చుకున్నారు నూనె పాలు పట్టుకున్నారు సక్కాని బాలదుడు కందమావ కన్నారు మచ్చగూడ ఉన్నది కానీ సావిత్రమ్మ మచ్చగూడ లేపాయడి పట్టుకోలే మెరుగేడు తీయవలే ఉన్నమయ నీడవలే పూసిన ఒక్క తంగడలే 66 అట్టరేకులున్నాయి 36 చెడరేకులున్నాయి బలాలు ఎంతో పండగను ఆడివిల్ల సావిత్రిని వండబెట్టి మాలవదేవి ఏడుగురు దాశివాళ్ళు దాని పాట పాడుతున్నారయ్యా మలాలి కెలింగ నిద్ర మోయే లలం మలాలి అయ్యో నా
లాలి మా గిరికల బంతి లాలమ్మ లాలి కెలింగ నిద్ర మోయే లాలమ్మ లాలి లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి కెలింగ నిద్ర మోయే లాలమ్మ లాలి అయ్యో పాడేటి తో పాట ఊగేటి ఉయ్యాల అయ్యో పాడేటి తో పాట ఊగేటి ఉయ్యాల బంతి నా గిరికల బంతి లాలమ్మ లాలి కెలింగ నిద్ర మోయే లాలమ్మ లాలి పండుకున్నారు అడవిల్లేమో పండుకున్నాను అడవిల్లేమో పన్నట్టేనే పండుకున్నారు తేలూర పెట్టుకున్నారు పిల్ల చిల్లాని నవ్వబట్టేనా ఒక్క నెలాలు రెండెల్లూర గడబట్టేరు మున్నెల్లానే పొద్దు అయ్యనాల్లానే పొద్దువయ్యనాల్లానే పొద్దు అయ్యనాడివిల్లాన నవ్వబట్టే నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు నెలల్లే తప్ప తప్పనే అడుగురైతే తప్ప తప్ప అడుగురయ్యగా రాగివాన గుర్త ఉన్నది కుడి కాలు పెడితే కుంకువ రాలే ఇరవై కాలు పెడితే పసుపు పూలే చేతిలో జంబి అయిపోయిన ఇంజామని పొట్టే చింతామని మాట్లాడితే రత్నాలు రాలుతున్నాయి రాస బిడ్డ అడివిన్నారు సావిత్రి సక్కన కాల బాల పెరిగిన అగో సావిత్రిదేవి ఐదేళ్ల పిల్ల ఎప్పుడు ఆయన బ్రాహ్మణ పిలిపించి బంగారు బలపం ఎండిది ఒక్క ఆనందముతోటి పలక దేవించి ఆ ఆనందంగా శ్రీకారం పెట్టించిడయ్యా ఓ లోకులారో సావిత్రి దినదిన మానంగా శుక్లపక్ష చంద్రుడు ఏ తీరుగా అభివృద్ధి కత్తడో ఆ రీతిగా పిల్ల పెరుగుతుంది ఇంటిల్తా పన్నెండెదారో బలాయేనా పన్నెండెదారో బలాయేనా శీలలు కూడా నువ్వు కట్టవట్టేనా ఏడు ఏడు రూపంతాలు ఉన్నాయి సదువులు కూడా నువ్వు ఎలా చదివేనా పద్నాలుగు చదువులు ఎలా చదువుతున్నది పద్దెనిమిది యొక్క పురాణాలు నాలుగు వేదాలు అమ్మవారు ఒక్క చదువుతుంటే ఆనందపడుతున్నారు లోకమంతా అష్ట విద్యల్లో ప్రావీణ్యురాలైంది అనేకమైనటువంటి వేదాలు చదువుతున్నారు ఆ పన్నెండేళ్ల బాలైనంక నిత్యము పార్వతీ పూజ చేయండి ఒక్కనాడు అన్నము తినబోదు నీళ్లు తాగబోదు భక్తి పరవశము కలిగినటువంటిది ఒక్క సావిత్రి ఎత్త పెరుగుతే అటువంటి ఒక మహాదేశం అంతా ఆనందముతోటి సుభిక్షమైన దేశమైతున్నది సుందర నందన ఉద్యానవనములైతున్నాయి అగో పాడి పంటతోటి పసందుగా రాజ్యం ఉన్నదయ్యా నెలకు మూడు వానలు కొట్టెనమ్మో అమ్మా శ్రేష్టమైన పంటలు వండుతున్నాయమ్మా అమ్మో దేవత నాలుగు పాదాల మీద నాట్యం చేస్తున్న అటువంటి ఒక్క బాలను చూస్తుంటే సుక్కలకు సందమామ కన్న మత్తున్నది కాని సావిత్రికి మత్తలేదు ఆ సావిత్రిని చేసుకున్నటువంటి వాడు ఎంత తండ్రివాడు ఎంత అదృష్టవంతుడు అనుకోని ఆడోళ్లే ఆలింగన చేసుకొని సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఈ సమయం ఇట్లా ఉండగా అశ్వపతి మహారాజు మంత్రిని పిలిచి ఏం మంత్రి మరి రండి రండి మంత్రీలు మంత్రీలు నా బిడ్డ కళ్యాణానికి కాలు సాగింది లగ్గానికి లగులు చూపుతున్నాయి నాకు పెద్దదైనటువంటి బిడ్డ ఇంటి లోపల ఉంటే తండ్రికి బాధ నాలుగు రాజ్యాలు నవకండ పురుతులు ఎల్లా దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి నా బిడ్డ సావిత్రికి తగ్గటువంటి పురుషుడు ఏడేడు పద్నాలుగు రాజ్యాలు తిరిగండి తగిన వరుణ్ణి చూసుకురమ్మన్నాడు అశ్వపతి మహారాజు భట్రాల్లో బ్రాహ్మణ వినిపించి
నా బిడ్డ సావిత్రికి తగినటువంటి వరుడు ఏ రాజ్యమునున్నా ఆ ఆనందముతో చూసి రమ్మన్నాడు అశ్వపతి మహారాజు. ఒక అశ్వపతి మహారాజు ఇంత మాట బలంగా మంత్రులు ఒక ఉనికిని బట్టు బ్రాహ్మణులు ఒక తోలుకోని వనగనివి రామ రామ కోదండ రామ కోదండ రండి రండి బట్టు వన్లు కోదండ రండి బ్రాహ్మణులు కోదండ రాజువాగ్గయల్లి నాది కోదండారా అయ్యా బట్టురాల బ్రహ్మల్లారు మనము ఒక్క ఉడిని కలిసి ఉండగా నాలుగు రాజ్యాలను ఒకళ్ళ కొడుతుంది ఎల్లరే చలికల్ల రాజ్యములు ఇరిగి చక్కని ఒక్క పాలుండి నా కోదండారా పాలన్న నన్నా చూడవాలి కోదండారా ఎప్పుడైతే రాజాజ్ఞ చేసిన భట్రాజులు బ్రాహ్మణులు పిలుచుకొని మానడు చోడు వరాలు మడం బంగారం పట్టుకొని ఆ భట్రాజులు బ్రాహ్మణులు ఎట్టగోలరో రామ ఇక్కడికి దగ్గర ఉత్తరాది దేశాము బ్రాహ్మణులు పోతమున్నారు ఉత్తరాది దేశాన పిల్లగాడు కళ్ళకు కళ్ళబడుతున్నావు కానీ శంకరదానము కూడా ఆ పిల్లడ కేలేడు ఎన్నెన్నో దేశాలు వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఎన్నెన్నో రాజ్యాలు వాళ్ళు కూడా తిరుగుతున్నారు దక్షిణాది దేశాము బ్రాహ్మణులు పోతమున్నారు అక్కడ పిల్లాడు పిల్లాడైతేరా పిల్లకైతే తగ్గారి తీగ పిల్లగాడైతే కనరాడేమో పిల్లగాడైతే బ్రహ్మలే దక్షిణం పోతాము ఊరు పల్లవాయిది పనమట వాయిది ఎక్కడల్లా చూసినా పిల్లకు తగ్గట్టురా పిల్లగాడు లేడు మాగమా ఎండరు మరి పే కొట్టినా తమను ఉండ వెంటనే దండి కాగొట్టినా ఉక్కుపడి ఎండ కొడుతున్నదమ్మో రాజ్యాలు నవకండ పురుతులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి అగో పిల్లగాడు దొరిచిన కాడ తల్లి దొరతలేదు తల్లి దొరిచిన కాడ పిల్లగాడు దొరతలేడు ఎన్ని రాజ్యాలు తిరిగినా గాని సక్కదనలే పిల్లగాడు దొరకలే మన సావిత్రికి తగ్గ మగవాడు ఈ పృథి యంత్రులేడా అనుకోని అలసిపోయి బ్రాహ్మణులు వలసడ చెందుతున్నారు ఓ రామ రామో మలిపి కొట్టే దానం ఎండ దండి కొట్టేవు కాదు ఎండ ఉక్కుపడి రాల మీద ఎండ కొట్టి కింద ధరణి గాలుతున్నాయి అనేకమైన తూపలైతున్నాయి అనేకమైన ఆకలైతున్నది ఆడికెళ్లి బ్రాహ్మలు ఒక్క అందమైనటువంటి చెరువు కనబడ్డది ఆ చెరువు కాడికి వచ్చి తానము చేస్తున్నారయ్యా మడి బట్టలు విడిచిండ్రు మడి బట్టలు కట్టుకొని ఒక మంచికై దోసిల నీళ్లు తాగిరి వరాలు ముక్కుతమా బంగారం తింటే మన బ్రతుకు నిండుతుందా మరి పిల్లగాడు దొరికదాకా మనం గిట్ట ఇంటి గిట్ట పోతిమా రాష్ట్రపతి రాదు మనను ఇల్లు ఉంచబోడు దేశానది ఒక్క ఉంచబోడు అనుకోని బాధపడుకుంట కలకల కలకల కంట తన పెట్టుకుంటా ఆ బ్రాహ్మణు పట్టు రాజులు అడివి తవ్వాలో తవ్వలు అడివి తవ్వాలో పాటలు వడ్డీ కలవాలే పాయన గండనలే పాయన మడికెళ్ళి బట్టలు ఎక్కడ పోతున్నారు మడికెళ్ళి బట్టలు ఎక్కడ పోతున్నారు ఎక్కడని కొండాలో ఎక్కుత ఉన్నారు ఎక్కడని కొండాలో ఎక్కుత ఉన్నారు దిగరని కొండాలో ఎన్నో రాజ్యాలో అల్లని తిరిగి ఎన్నో రాజ్యాలో అల్లని తిరిగి ఎన్నో దేశాలో ఎన్నో దేశాలో నడిగట దేశమో దేశము ఉన్నది నడిగట దేశమో దేశము ఉన్నది మాలవ నగరామో ఏలకి రాజేమో మాలవ నగరామో ఏలకి రాజేమో మాలవ నగరామో ఏలకి రాజేమో మాలవ నగరామో ఏలకి రాజేమో రాయిందలారా పట్టు రాజులు బ్రాహ్మణులు తిరుక్కుంట తిరుక్కుంట తిరుక్కుంట
దేశాన్ని తిరిగింది గాని మాలవ దేశం ఒక్కటి పోలేదు. మాలవ దేశాన్ని పరిపాలన చేసేటువంటి వాడు ధూమశేనుడైనటువంటి రాజు ఉన్నాడు. ధూమశేనుడు భార్య భద్రాంగి దేవి, భద్రాంగి అన్న కొడుకు కరుడొక్క సత్యవంతుడున్నడేమో, వీరుడొక్క సత్యవంతుడున్నడేమో. మరి అన్ని రాజ్యాలు తిరగడం కానీ మాలవ దేశం తిరగలేదు. మాలవ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు ధూమసేన మహారాజు. ఆ రాజు భార్య భద్రాంగి అలాగు లేక లేక ఒక్క గాని ఒక్క కొడుకయ్యో అయ్యో చక్కని వాడు అగో సత్యవంతుడని కొడుకుండెనాట. ఓ రామ వచ్చేటల్లకల్లా అగో పరాయి రాజులే రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఒక్క ప్రధానిని పిలిచి బ్రాహ్మణ అడిగిరి, అయ్యా ఈ మాలవ దేశాన్ని పరిపాలన చేసినటువంటి ధూమశేన మహారాజు అరవై ఆరు రాజ్యాలకు చక్రవర్తి, అతిలోక పండితుడు ఎక్కడ వేయుడు అని బ్రాహ్మలు పట్టు రాజులు అడిగేటల్లకల్లా ఆ యొక్క ప్రధాన మంత్రి ఏమి చెప్పుతున్నాడు. ఓ రామ రామ అయ్యా బ్రాహ్మలారా ఏమంటా చెప్పుదుమో మేనేడా ఓదుమో, ఏమంటా చెప్పుదుమో మేనేడా ఓదుమో, ఏమంటా చెప్పుదుమో మేనేడా ఓదుమో. వల వల్ల మంత్రి వల పోతా ఉన్నాడు, వల వల్ల మంత్రి పోతా ఉన్నాడు, అయ్యో పోడు నా మంత్రి గోలిస్తా ఉన్నాడు, మంత్రి గోలిస్తా ఉన్నాడు. అటువంటి ధూమసేన చక్రవర్తి అని తప్పనోడు పలికి పొంకనోడు కలలైన వర్ధమాడను వాళ్ళ మీద మండువాడ పరాయి రాజు వచ్చి ఆమె చూడమంట మొదలు పెట్టిందయ్యా. ఓ రామ రామ అటువంటి పరాయి రాజులు వచ్చి ధూమసేను తోటి కొట్లాట పెట్టుకుంటే మనం నెగ్గము. 60 లక్షల సేన అతిలోక పండితులు ఏదో విధంగా చేసి అటువంటి మాలవ దేశాన్ని మనము రాజ్య పరిపాలన చెయ్యాలి అని 66 రాజులు ఏకమైనట్టు వాళ్ళందరూ ఒక్కటై ధూమసేనుడి దగ్గరికి వచ్చి ఆ ధూమసేనుడు అని తప్పనోడు పలికి పొంకనోడు, ఏమి కావాలి మీకు? అన్నమౌళ్ళే ఎండి గవ్వ వేదం బారగవ్వ చూదము, ఒక పంచం ఆడుకుందాం అన్నరయ్యా పరాయి రాజులు. క్షత్రియ వంశం లోపల పుట్టినటువంటి వాడు అని తప్పరాదు పలికి పొంకరాదు, ఎప్పుడైతే మీరన్నారో తప్పకుండా ఆడుకుందాం అని ధూమశేనుడు పరాయి రాజులు. అవ ఎండి గవ్వ వేదం బారగవ చూదం లోపల ఆ చూదం పాడువాడ చూదముల మన్నువాడ చూదం బురో అది నాగడి జల్లా రాజ్యాన్ని ఓడుకున్నాడు, దేశాన్ని ఓడుకున్నాడు, గుర్రాలు గుర్రాలను ఓడుకున్నాడు, ఈయన గుర్రను ఓడుకున్నాడు, ఇక బంగారం ఓడిపోయాడు, ఇక భవంతులు ఓడిపోయాడు, కట్టు బట్టలతో ధూమసేన మహారాజు భద్రంగి దేవినైతే నా కన్న కొడుకు సత్యవంతుంది ఎంబడల్లో పెట్టుకొని వడిపాలై రారే రామోజరామరాపాలై రామోజరామరాపాలైనారో అయితే పచ్చాకు తింటున్నమాట, నెట్టికుండా నిపం అవుతున్నమాట, కొద్ది కూర భోజనం అవుతున్నమాట. అంతదండి మహారాజు అడిగి లోపల కట్టుబట్టలతో భార్య కొడుకు నింబడి పెట్టుకొని ఏ దేశం బాయనో ఎక్కడ బాయనో అతని కోసము కల 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 కంట తల పెడుతున్నాము. పరాయి రాజులు వచ్చి దేశాన్ని పరిపాలన చేసుకుంటున్నారు, మా రాజు ఎక్కడ వేయిందో మాకు తెలియదు అంటున్నారు ఆ మంత్రులంతా. బ్రాహ్మలకు పట్టు రాజులకు గుండెలు గుబేలు అన్నాయి, కార్యాలు చల్లు అన్నాయి. 650 రాజుల కన్నా చక్కదనాల సుక్క సందమామ కన్నా మత్తుంటది గాని అటువంటి సత్యవంతునికి మత్తలేదట. అంత చక్కని వాడట ఆ సత్యవంతుణ్ణి చూడండి మనం ఇటు పోవద్దు అనుకోని పట్టు రాజులు బ్రాహ్మలు అగో అడవితో పట్టుకొని పోతున్నారు. ఎక్కడానికి
అటువంటి ఒక భట్రాజులు బ్రాహ్మలు ఎప్పుడైతే ఒక సావిత్రికి సక్కదనాల పిలగాని కోసం ఆ మాలవ దేశాన్ని పరిపాలన చేసిండు ఒకప్పుడు ధూమసేన మహారాజు. ఆ రాజు భార్య భద్రాంగి నాలుగన్న కొడుకు సత్యవంతుడు ఉన్నాడట అడవి లోపల అని తిరుక్కుంటా 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 వస్తున్నారు ఆ బ్రాహ్మణులు. మదనాపురి గట్లల్లరో ధూమసేన మహారాజు అగో ఆశ్రమము కట్టుకొని ఆశ్రమం లోపల ఉన్నారయ్యా. తిన్నామంటే అన్నం లేదు, కట్టుకొని వస్త్రం లేదు, ఉందామంటే గృహము లేదు, అన్నమో రామచంద్ర భట్టో బంగారం, 66 రాజ్యాలకు చక్రవర్తి, అనేకమైన దాన ధర్మాలు చేసినటువంటి ఒక ధూమసేన మహారాజు. అగో మాటకు పాటు పడి దూదము లోపల ఓడిపోయి అడవి లోపల అగో తిన్నామంటే అన్నం లేక ఒక కాయలు దుంపలు అగో పళ్ళు పొలాలు తినుకుంటే బ్రతుకుతున్నారు అయ్యా ఓ రామ రామ. ఆ యొక్క అడవి లోపల భార్య భద్రాంగి దేవి, నాదా 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 మనకు రాజ్యం లేకపోయినా మంచిదే గాని మనకు ఒక్క కొడుకాయే క్షత్రియ వంశం లోపల ఉంటే మన కన్న కొడుకును గురుకుల పాఠశాలల్ల అగో అడవి లోపల ఒక్క గురువుల వారు ఉన్నారు, నా గురువు దగ్గర అప్పజెప్పుదామని అప్పజెప్పిండ్రు. గురువు దగ్గర అప్ప చెప్తే సత్యవంతుడు సేతులు జోడించి పదేళ్ల పప్పది పట్టి ఐదేళ్ల ఆరది పట్టి గురువు ఒక్కడు చెప్తే తన నాలుగు నేర్చుకుంటున్నాడు, అక్కడ కూడా సత్యవాక్లు వలుపుతున్నాడు. బిడ్డ సత్యవంతుడు నువ్వు, నీ ఎటువంటి సత్యవంతుడు? అతల ఇతల రసాతల మహాతల మత్స్య లోక మానవ లోక జిగలోకం జగలోకం ఏడేడు 14 లోకాలల్ల అగో ఎవరు లేరు కొడుకాని గురువు దివనాతి పెట్టిండు. ఓ రామ రామ కన్న కొడుకేమో చదువుకుంటున్నాడు, అగో ఇటువంటి ఒక్క మాలవ దేశం లోపల ఆ రాజ్యం ఏమో పరాయి రాజులు రాజ్యం ఏనుకోవట్టిరి. ధూమసేన మహారాజు భద్రంగి అల్లవి ఏమి లేకపోయినా చూపు కన్ను లేదయ్యో. అయ్యో నా కంటి చూపు కన్నుల పడతలేదే అవ్వో అవ్వా. ధూమసేనునికి కన్ను లేకపాయే, మానవునికి ఏది లేకున్నా నయనం ప్రధానం అంటారు. కన్ను లేనటువంటి వాడు లోక మీన ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే. ఇతరాల మొగలు గుడ్డి వాళ్ళే కల 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 కంట తరవేసుకుంటా నా కొడుక సత్యవంత కొడుకర కొడుకారో తయగల్ల కొడుకారా తయగల్ల కొడుకారో శమగల్ల కొడుకారా తయగల్ల కొడుకారో శమగల్ల కొడుకారో శమగల్ల కొడుకారో నారవదిలి గారా శమగల్ల కొడుకారో నారవదిలి గారా కొడుక నిను గన్న గాని రో రతగన పోతీనా వల వల తండ్రి రో వల పొత్త ఉన్నాడు వల వల తల్లి రో వల పొత్త ఉన్నాది కొడకరార సత్యవంత కుమారో కొడకరార సత్యవంత కుమారో అయ్య చదువుకొని వచ్చినావా కుమారా చదువుకొని వచ్చినావా కుమారా కొడుకు నల్ల వడుకుంటా బారో ఏమి చేతు ఎందు ఓదు కుమారో ఏలిటి రాజ్యాలు ఉండే కుమారా కొడుక ఎక్కే గుర్రాలు ఉండే కుమారో ఆడవాయ కొడుక కుమారా దేశం
నా కొడక నువ్వు సుఖపడయాలరా, నా కొడక నువ్వు మాయాయి పడయాల, నా కొడక నువ్వు సంబరపడయాల, నా కొడక నా కొడక మనం రాజ్యం పోగొట్టుకోని, నా కొడక మనం దేశం పోగొట్టుకోని, నా కొడక ఈ అడవి లోపల, నా కొడక నువ్వు ఆకలైతే, నా కొడక నువ్వు ఏమి తింటున్నావు, నా కొడక వర తల్లి చదువు పల్లల్ల కేలి కొడక నవస్తున్నాడు, తల్లిని కన్ను నా కన్ను చూసే, తల్లిని కన్ను నా కన్ను చూసే, నా తల్లిని కన్ను నా కన్ను చూసే, అటువంటి కన్న కొడుకు సత్యవంతుడు, తల్లి తండ్రి కలకల కంట తడబెట్టే సమయంలో విని విద్యలు నేర్చుకున్నాడు, బల్లపు సాధన బాపు సాధన నేర్చుకున్నాడు, గుర్రపు సారి నేర్చుకున్నాడు, అటువంటి బాలుడు తల్లిదండ్రికి దండం పెట్టి పాదాల మీద మొట్టమొదలు ఒక శిరసు పెట్టి తన తల్లి తండ్రికి రో దండము అంటున్నాడు, తల్లి తండ్రికి రో దండము అంటున్నాడు, ఏల కుమారాజా రాజకుమారాజా సత్యవంతుడు, అమ్మ కళ్ళు తుడువను పట్టే, తండ్రి కళ్ళు తుడువను పట్టే, రాజ్యం ఇవ్వాలి రాజ్యం ఉన్నాడు, దేశం ఇవ్వాలి దేశం ఉన్నాడు, కించెట్టు పోగాలి కళ్ళలో మనకు కళ్ళవాడేది ఎప్పటికల్లా ఉండను పోదు, రాజు ఒకప్పుడు కింకరుడాగు, రాజు ఒకప్పుడు రాజేనావు, ఇవ్వని రాజ్యాన్ని తల్లి గర్భము నుంచి ధనము దేడు ఎవడెళ్ళిపోయేది నాడు ఎంట రాదు, మన తాతలు ముత్తాతలు రాజ్య పరిపాలన చేసి రాజ్యాన్ని కొండవేయిందిరా, రేపు మనము కొండబోతామా, ఎవరికైనా పూదేవే, అగో ఇక్కడ ఉంటే ఇది మన రాజ్యం అనుకుందాం, అగో మీరు బాధపడవద్దు, మీరు భయపడవద్దు, ఎంతకు ఉండదో మన బ్రతుకు అంతే భగవంతుడు మనకిత్తడమ్మా, ఒక్క తల్లియే కళ్ళ తల్లి భద్రంగి దేవి తోడి ఇంత మాట వలకి నెల కళ్ళ తల్లికి చూస్తా అంట, రెండు కళ్ళు లేక భయే కొండలకు పిలవలకి కార్యాలు తల్లు అని, రామ 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 వంట కళ్ళు లేవు కొడకారే, బాబుకు లేవు నీకు లేవు నిల్లే, కళ్ళు లేని బతుకురు హరి కుమారే, ఉండరాదు ఉండరాదు కుమారే, లోక మీద బతకరాదు కుమారే, లోక మీద బతకరాదు కుమారా, చెయ్యి ఓచ బస్సు కచ్చు కుమారే, కాలు ఓచ బతకవచ్చు కుమారే, మొదటి యొక్క గురువే తల్లిదండ్రి, దైవమే తల్లిదండ్రి, తల్లిదండ్రి లేకుంటే తనువెక్కడి, రాప్తం ఎక్కడి, మాంసం ఎక్కడి, బొక్కలెక్కడి, తల్లి గర్భంలో ఉత్పవన్నమైనప్పుడు పరమేశ్వరుణ్ణి పదెళ్ల బొబ్బది బట్టి ప్రార్థన చేస్తుంది తల్లి, నీ రక్తము నాది, నీ మాంసము నాది, నీ కండ నాది, నేను ఉండంగనమ్మా ఓ మాయలో, ఉండంగనమ్మా ఓ మాయలో,
నీకేమి భయం అమ్మా ఓ మాయిలో, నీకేమి భయం అమ్మా ఓ మాయిలో. నువ్వు భయపడవద్దా, నీ కన్న తండ్రి కాళ్ళు మొక్కి తల్లి కాళ్ళు మొక్కి అవమ్మీ రుణము తీర్చుకునటానికి నాకు అదృష్టము కలిగే అని ఒక్క కన్న తండ్రికి కన్న తల్లికి కాళ్ళు చేతులు కడిగి ఆ పండ్లు పొలాలు తెచ్చి ఆ పొట్టు ఒలుసుకుంటా అగో కన్న తల్లికి కన్న తండ్రికి తినిపిస్తున్నాడు సత్యవంతుడేమో. తండ్రి పాదాలెత్తుతున్నాడు, తల్లి పాదాలెత్తుతున్నాడు, పరమేశ్వరుని పాదాలెత్తినట్టు కన్న తండ్రికి పాదమొత్తుతే కన్న తల్లి సేవ చేస్తే సాక్షాత్తు పరమ సాధ్విల ఆ యొక్క పార్వతి సేవ చేసినట్టు అనుకోని తల్లిదండ్రి పూజలు ఎప్పుడు చేసినో వాళ్ళు సంతోషంగా ఆశ్రమం లోపల ఉన్నారు. అక్కడి కథ అక్కడున్నది బట్టు వాళ్ళు తెరవస్తున్నారు. ఏడుగురు భావనల్లో ఏడుగురు బట్టు వాళ్ళు చక్కని ఆ రాజ్యం రాజ్యం వదిలిపెట్టి అడవి అడవి బట్టలు బట్టలే గంధమధర పర్వతాలు పర్వతాల మీద ఆశ్రమం కట్టుకోవాలి. చక్కని కుటుంబశేరుడు భద్రంగి దేవి అయితే చక్కని బాలుడు సత్యవంతుడు ఉన్నారు. వాళ్ళు ఉన్నారో బేటికి వాళ్ళు ఉన్నారో బేటికి అటువంటి భట్రాజు భావనలు వచ్చి ఆ యొక్క రాజుకు పదేళ్ళ పబ్బతి పట్టి ఐదేళ్ళ ఆర్తి పడితే అయ్యా మాకు కందులేవు, ఏ రాజ్యమో ఏ దేశమో అయ్యా మనది ఏ పట్టణం అంటావా? మేము రాజులను కాదు, ఇక్కడికి దగ్గరా మాతృ దేశాన్ని పరిపాలన చేసేటువంటి వాడు అశ్వపతి మహారాజు. అశ్వపతి మహారాజు భార్య మాలవీదేవి వాళ్లకు లేక 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 ఒక్క బిడ్డ అగో చక్కని కన్నుల సావిత్రి దేవి. ఆ సావిత్రికి తగిన వరుని కోసం వచ్చిన అయ్యాజవర్య నాలుగు రాజ్యాలు నవకండ వృతులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగినము. యాభై ఆరు రాజుల ఫోటోలు చూపించిన గాని సావిత్రి దేవి ఒప్పుకుంటలేదు. నాకు తగ్గటువంటి పురుషుడు పృథ్వీ అందు పుట్టే ఉన్నాడు, నేను మెచ్చినటువంటి వాడు కావాలి, బంగారం ఎందుకు ఎండెందుకు అని ఎంతమంది యువ రాజుల ఫోటోలు తెచ్చిన గాని సావిత్రి మెచ్చలేదు. మరి తిరుక్కుంటా తిరుక్కుంటా మీ పట్టణం వచ్చినము. మాలవా నగరం వచ్చినల్లకల్లా మీరు జూదము లోపల ఓడిపోయి రాజభ్రష్టులు అడవి లోపల ఉన్నారట, అవ మీ కన్న కొడుకులు చూడొచ్చిన అంటున్నారు. నా భూమశేరునికి గుండెలు కుబేలు అని కార్యాలు చల్లు అన్నయ్యమ్మో అయ్యా అశ్వపతి రాజు ఎక్కడ, రాజభ్రష్టున్నైనా నేనెక్కడా, నాకు దగ్గ కుమారుడు మా ఉన్నాడు కాని అతనికి దగ్గ బిడ్డ అతనికున్నది, నా కొడుకిచ్చేంత అధికారము ఆయనకున్ననా నేనెక్కడా ఆయనెక్కడా. మా నుంచి కాదయ్యా మీ దండాను, మా నుంచి కాదయ్యో నీ దండం పెడతాను, రాజ్యము లేదయ్యా మా దేశము లేదయ్యా, రాజ్యం లేదయ్యా దేశము లేదయ్యా. నా యొక్క పిల్లను మీరు చేసుకోవయ్యా, ఏమయ్యా బ్రాహ్మణు ఏమయ్యా బట్టయ్యా, అటువంటి చక్రవర్తి బిడ్డ ఎక్కడ, అడవి లోపల మేము నాలుగు కమ్మలు కప్పుకొని ఉన్నటువంటి వాళ్ళము, మేమెక్కడ అతనితో ఈయమంద మాకు తరము కాదంటున్నాడు ధూమసేన మహారాజు.
భట్టురాజులు ఎన్నో తీర్లు చెప్పిండు, బ్రాహ్మలు ఎన్నో తీర్లు చెప్పిన మా నుంచి కాదయ్యా, మాది ఏది సాత కాదని ఎప్పుడైతే ఈ యొక్క ధూమసేనుడు అన్నాడు. అయితే మన ఏమి యొక్క సత్యవంతుల్ని ఒక ఫోటో వేయమని ఎప్పుడైతే బ్రాహ్మలు సత్యవంతుని ఫోటో పట్టుకొని అగో ఇక్కడికి దగ్గర ఎట్లా బయలుదేరిండ్రు. అక్కడ ఒక బాలుడు ఒక బోటో పట్టుకొని పట్టు రాజులు బ్రాహ్మణులు ఒక ఇక్కడ దగ్గర ఎట్లా పోతున్నారు. రాజే ఉన్నాడు, రాజే ఉన్నాడా, రాజుపేట కచ్చి, రాజుపేట కచ్చిరా, కొనపరాదిరిగిరి, కొనపరాదిరిగిరా, కొన్నాలి కచ్చిరా, కాపరాదిరిగిరి, కాపరాదిరిగిరా, దండమూలు పెట్టిరి, దండమూలు పెట్టిరా, రాజవారు దండములు దండములు. భట్రాదులారా, నా యొక్క బిడ్డ సావిత్రికి తగిన వరుడు ఏ రాజ్యం గండబట్టడా? అటువంటి యొక్క పిల్లగాని ఫోటో చూపించిరి, ఫోటో చూపించడం కల్లా పున్నమయ్య నీల పూసిన తెంగడరాజ రాష్ట్రరేఖలు 36 చంద్రరేఖ రాజ్యబాణుడు కన్నమించు తేజంబు గలవాడు మనోజుని కన్న 1000 రేట్లు చక్కదనమున్నాడు. అటువంటి బాలుని చూడంగానే 3 గడియలు మూర్ఛ చెందుతున్నాడు అశ్వపతి మహారాజు. భామండు భయపడుతున్నారు, భట్టరాజులు భయపడుతున్నారు. భట్టరాజులారా, బ్రాహ్మణులారా, భయపడకండి. ఆ పట్టణం పేరేంది, పిల్లగాని పేరేంది, తల్లి పేరేంది అని అశ్వతి మహారాజు ఎప్పుడన్నాడో వాళ్ళ గుండెలు కుబేలు ఉన్నాయి కార్యాలు రాజవర్య. ఏమంటా చెప్పుదుమో మేడా ఓదుమో, ఏమంటా చెప్పుదుమో మేడా ఓదుమో, అయ్యయ్యా దయగల్లా ఓ రాజా, ఒకప్పుడు రాజ్యాలు బాగానే ఉండేను, ఒకప్పుడు రాజ్యాలు బాగానే ఉండేను, ఒకప్పుడు దేశాలు బాగానే ఉండేను, ఒకప్పుడు దేశాలు బాగానే ఉండేను, మానవ రాజ్యం ఏలేటి మా రాజు ఉండేను, మానవ రాజ్యం ధూమసేన చక్రవర్తి ఆ రాజే ఉండేను, ధూమసేన చక్రవర్తి ఆ రాజే ఉండేను. అయ్యా ఒకప్పుడు మహారాజే ఉండే ధూమసేన చక్రవర్తి, అటువంటి రాజు భద్రాంగిని ఏ ఉన్నది వాళ్ళగన్న కుమారుడు ఒక సత్యని కల్లవాడు ఒక సత్యవంతుడు. రాజ్యం ఇప్పుడు లేదయ్యో, దేశం ఇప్పుడు లేదయ్యా, రాజ్యం ఇప్పుడు లేదయ్యో, దేశం ఇప్పుడు లేదయ్యా. అడవిలో పర్వాలే ఉన్నారు, అడవిలో పర్వాలే ఉన్నారు, అడవిలో పర్వాలే ఉన్నారు, అడవిలో పర్వాలే ఉన్నారు. అయ్యయ్యో దేవామరాజు, అయ్యో దేవామరాజు. అటువంటి యొక్క ధూమసేన మహారాజు దూరము లోపల ఓడిపోయి రాజ్యభ్రష్టుడయ్యి అడవి లోపల ఆకులు అలాలు తినుకుంటూ ఉన్నారు. ఈ పిల్లగాని యొక్క ఫోటో తెచ్చినము సావిత్రికి తగ్గ పిల్లడు, ఈ పిల్లగాడు మాకు నచ్చి ఈ పిల్లగాని ఫోటో తెచ్చినమని చేతులు పెట్టిరి రాజావనములు. రాజు పళ్ళు కొరికి ఎల్లని గుడ్లకు తెచ్చిండు కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం, బియ్యమడిని పళ్ళు పిండి పడ కొరికి. నా బిడ్డకు రాజ్యం లేనటువంటి వాణ్ణి, దేశం లేనటువంటి వాణ్ణి నాకు తీసుకొచ్చిన ఆదిర మండలం ప్రభావంలో ఏమిటి దుర్మదాంధ్రుడు నా బిడ్డకు తగిన వారు ఒక రాజ్యా
దేశానికి రాజు అయినటువంటి వాడు కాదు, అడవి లోపల ఆకులు అలగురు తినటువంటి వాడు, అనుకోని ఎప్పుడైతే కోపానికి వచ్చి బంధుకు పెట్టాను అదే సమయం లోపల అగో సావిత్రి తండ్రి బయటికి అత్తున్నదయ్యా. ఆడుకుంటా పాడుకుంటా వచ్చ వచ్చ పండుగ వచ్చ వచ్చ పండుగ ఏమి పండుగ ఉన్నదో వయన్నలాడివిల్ల సావిత్రిరే వయన్నలాడగూరు దాసి వండదో వయన్నలాల ఎంత కూడ పెట్టుకున్నదో వయన్నలాల ఆడుకుంటా పాడుకుంటా అందమైన సావిత్రి నా తండ్రి బేటి కత్త ఉన్నదో వయన్నలాల నడులక చీరు కాడికే వయన్నలాల అడవిల్ల చీర వచ్చనా వయన్నలాల పురుష మీద కోట ఉన్నదో వయన్నలాల కోటను కన్నుల కన్నుల చూసారా. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ సతీ సావిత్రి ఒగ్గు కథ.